అరెస్ట్ వారెంట్ను తప్పించుకోవడానికి అతను పారిపోయాడా? అతని వెంట పోలీసులు పరుగులు పెడుతున్నారా? అసలు రామ్ గోపాల్ వర్మను ఏపీ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఆయన చేసిన ట్వీట్ ఏంటి? ఆ ట్వీట్ రేపిన కాక ఏంటి? ఈ ప్రకంపనలు ఎక్కడ దాకా పోయాయి? మొదలైనటువంటి సంచలన విషయాలు. హాయ్, హలో, వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్. నేను మీ రామదుర్గమ్మధు. ఇవాళ ట్రెండింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. రామ్ గోపాల్ వర్మ అందరికీ చిరపరిచితమైనటువంటి పేరు. నాకు ఎదురులేదు, నాకు తిరుగులేదు, నేనింతే, నేను మారను అని మహామొండి మనిషిగా ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ పైన వారెంట్ జారీ అయ్యిందా? అరెస్ట్ వారెంట్ను తప్పించుకోవడానికి అతను పారిపోయాడా? అబ్స్కాండ్ అయిపోయాడా? అతని వెంట పోలీసులు పరుగులు పెడుతున్నారా? ఇది మొత్తం కూడా హైడ్ అండ్ సీక్ గేమ్లా మారిపోయిందా? అసలు రామ్ గోపాల్ వర్మను ఏపీ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఆయన చేసిన ట్వీట్ ఏంటి? ఆ ట్వీట్ రేపిన కాక ఏంటి? ఆ కాక వల్ల ఎవరెవరు అఫెక్ట్ అయ్యారు? ఈ ప్రకంపనలు ఎక్కడ దాకా పోయాయి? మొదలైనటువంటి సంచలన విషయాలు మాట్లాడుకోవడానికి ఇవాళ మనతో ప్రముఖ మానసిక శాస్త్రవేత్త సైకాలజిస్ట్ విశేష్ గారు మనతో ఉన్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రామ్ గోపాల వర్మకు అత్యంత సన్నిహితులు అయినటువంటి విశేష్ గారు ఇవాళ ఈ కేసు గురించి మాట్లాడమే కాకుండా అసలు రామ్ గోపాల్ వర్మ గారి మానసిక స్థితి ఏంటి, అతని మెంటల్ అండ్ సైకలాజికల్ స్ట్రక్చర్ ఏంటి, ఆయన ఎవరికైనా లొంగుతాడా లొంగడా, ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు ఆయన మానసిక స్థైర్యం ఏ విధంగా ఉండే అవకాశం ఉందో, తదితర అంశాలన్నీ ఆసక్తిగా మనతో వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, లెట్ అస్ గో టు టాపిక్. సార్, నమస్తే. సార్, నమస్తే. సార్, చాలా ఆసక్తికరమైన విషయం, మీ అత్యంత ఆప్తుడు ప్రముఖ దర్శకుడు. అత్యంత ఆప్తుడని చెప్పలేను. ఆర్జీవీ చెట్టినట్టు తనకేమో ఫ్రెండ్స్ ఉండరు, కాకపోతే ఫోన్ చేస్తే రిప్లై చేసేంత, మెసేజ్ చేస్తే రిప్లై చేసే చాలు కదా సార్, కలిసి కూర్చొని కాఫీ తాగేంత, అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకునేంత సాన్నిహిత్యం అయితే ఉంది. ఇప్పుడు నేను ఎందుకు మీకు అత్యంత ఆప్తుడు అని అన్నానంటే, రామ్ గోపాల్ వర్మ గారు మామూలుగా ఎవరికి అంత త్వరగా దగ్గర అయ్యే మనిషి కాదు, మానసికంగా కావచ్చు, మాటల్లో కావచ్చు. ఆయనతో మాట్లాడాలంటే అసలు మనకు ఒక రేంజ్ ఉండాలని నా అభిప్రాయం. నా అభిప్రాయం కాదు, చాలామంది అభిప్రాయం. ఎందుకంటే ఏది ఆయన నేరుగా సమాధానం చెప్పరు. ఆయన ఫిలాసఫీ వేరు, రాము ఫిలాసఫీ, ఆయన రాముయిజం వేరు. కాబట్టి ఆయన ఒక ఐడియాలజీని క్యారీ చేసుకుంటూ తిరుగుతున్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తితో మాట్లాడాలంటే అంతే రేంజ్లోనూ ఉండాలి, లేదా ఆ ఐడియాలజీ అర్థమైన వాళ్ళైనా ఉండాలి. మీరు మానసిక శాస్త్రవేత్త, అసలు మీకు రాము గారు ఎట్లా దగ్గర అయ్యారు ఒక విషయం చెప్పండి. సో 2013 డిసెంబర్లో అప్పుడు నేను సాక్షిలో విశ్లేషణం అనే ఒక కాలం రన్ చేశాను. అంటే సెలబ్రిటీ యొక్క పర్సనాలిటీస్ని విశ్లేషించడం, వాళ్ళతో కలవకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళ యొక్క బిహేవియర్ని చూసి, వాళ్ళ యొక్క సోషల్ పబ్లిక్ బిహేవియర్ని చూసి విశ్లేషించడం అనేది, అది నేను ఒక కాలం రన్ చేశాను. ఫస్ట్లో వంటకాలని పని రాశాను. ఫస్ట్ వీక్ ఐ థింక్ 5th or 6th వీక్ నేను ఆర్జీవీ పని రాశాను. అది ఆయనకు విపరీతంగా నచ్చింది. నచ్చి అప్పట్లో సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ లేవు. అప్పుడు ఆయన నాకు కాల్ చేసి నాకు మెసేజ్ పెట్టి ఇన్వైటెడ్ మీ ఫర్ టు మీట్ హిమ్. అలా మీట్ అయింది. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడుకుని వెళ్తే 11:30కి వెళ్తే నేను 4:30కి బయటకు వచ్చాను. ఓకే, నువ్వు స్పెండ్ ఎర్లీ 5 అవర్స్. సో మళ్ళీ 5 అవర్స్ మొదటి మీటింగ్లోనే 5 గంటల పాటు మీతో టైం స్పెండ్ చేయడం అనేటువంటిది, ఇట్ ఈస్ నాట్ ఏ మామూలు. యా యా యా. ఓకే, ఇప్పుడు మనం అక్కడి నుంచి పరిచయము. నాకు తెలిసి ఆయన దృష్టిలో నేను చాలా, ఆయన బాగా అర్థం చేసుకున్న వ్యక్తులు నేను ఒకనని ఆయన నమ్మకం. ఓకే, ఒక సైకాలజిస్ట్గా నేను చెప్పిన అంశాలు నన్ను ఎవరో చెప్పలేదు, నా గురించి మీరు చెప్పిన అంశాలు. సో ఇంత డీప్గా నేను అర్థం చేసుకున్నది ఆయనకున్న ఒక బలమైన నమ్మకం. ఇంకోటి నన్ను బహుశా నాతో టచ్ ఉంటే కారణం ఏంటంటే, నేను ఎప్పుడు ఆయన డిస్టర్బ్ చేయను ఏ విషయం గురించి కానీ. మీతో మాట్లాడాలని, మిమ్మల్ని కలవాలని ఎప్పుడు నేను అసలు డిస్టర్బ్ చేయను. ఆయన ఏదైనా సందర్భం వస్తే పిలిస్తే వెళ్తాను తప్ప, లేకుంటే ఆయనకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఇస్తాను, షేర్ చేస్తాను తప్ప, తెలుసు కాబట్టి మేము కలుద్దామండి, ఈరోజు వస్తానండి, ఇటువంటి నా దగ్గర ఉండవు. బికాజ్ ఐఆమ్ ఆల్సో లైక్ దట్. నాకు నచ్చదు వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయడం, నాకు నచ్చదు నన్ను వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయడం, నాకు నచ్చదు. సో ఐ రెస్పెక్ట్ దట్. ఓకే సార్, ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఆర్జీవీ గారు అరెస్ట్ అవుతారా? ఐ డోంట్ థింక్ సో. మళ్ళీ ఎందుకు పారిపోయారు? పారిపోవటం ఎందుకు అనుకుంటున్నారు మీరు?
మళ్ళీ అబ్స్కాండ్ కదండి. అబ్స్కాండ్ అంటే పోలీసులు చెప్తున్నారు తన హక్కుని తను ఉపయోగించుకుంటున్నాడు. అబ్స్కాండ్ కావడం హక్క? అవును, ఎందుకు కాదు? ఇప్పుడు అసలు ఆయన మీద కేసు ఏంటి? ఫస్ట్ పాయింట్. మళ్ళీ ఫోటో మార్పింగ్ చేసి ఆయన ఫోటో ఆయన మీద కేసు ఏంటి? ఆయన ట్వీట్ చేయడం. ట్వీట్ చేయడం, ఆయన రోజుకు 10 ట్వీట్లు చేస్తాడు కదా, మీకు అందరికీ తెలిసిన విషయం అది. ఆయన రోజుకి 10-20 ట్వీట్లు చేస్తాడు, ప్రపంచంలో అన్ని అంశాలపైన ట్వీట్ చేస్తాడు. నాట్ ఓన్లీ నాట్ అబౌట్ ది ఏపీ పాలిటిక్స్, ఆయన డొనాల్డ్ ట్రంప్ పైన ట్వీట్ చేస్తాడు, మైక్ టైసన్ పైన ట్వీట్ చేస్తాడు, రెహమాన్ విడాకుల పైన ట్వీట్ చేస్తాడు, తన దృష్టికి ఏదొస్తే దానిపైన ట్వీట్ చేస్తాడు. ఓకే, అది ఇది అందరూ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు ఏ ట్వీట్ పైన కేసు అనే విషయం చెప్పారా పోలీసులు? చెప్పలేదు కదా. ఏ ట్వీట్ ఆధారంగా మీరు కేసు పెట్టిన చెప్పట్లేదు కదా, చెప్పట్లేదు. అప్పుడు ఏ ట్వీట్ అని ఆయన అనుకోవాలి? ఇప్పుడు అది ఇప్పుడు ట్వీట్ అప్పుని ఇప్పుడు దా అది కాదు, ఎప్పుడో సంవత్సరం కదా, 2 ఏళ్ల కదా పెట్టిన ట్వీట్ కదా. సార్ మరి ఒకవేళ మీరు అన్నమాట నిజమైతే మళ్ళీ ఆయన ఇది విషయం పోలీసులు పిలిచినప్పుడు 2 సార్లు పిలిచినప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాలి? అక్కడే ఉంది, అక్కడే ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ఆ ట్వీట్ ఎవరి మీద చేశారని ఆయన వాళ్ళు అంటున్నారు, వాళ్ళ మనోభావాలు ఏం గాయపడలా, వాళ్ళెవరూ కేసు పెట్టలా. ఇప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియని, ఊరు పేరు లేని, ఎక్కడో గ్రామాల్లో ఉన్న ఒక పార్టీ కార్యదర్శో ఇంకొకడో కార్యకర్తో కేసు పెట్టారు. ఎవరి మీదో కేసు పెడితే మీ మనోభావాలు దెబ్బతింటాం ఏంటి? నాకు అర్థం కాలేదు అసలు అది ఎలా దెబ్బతింటాయి. అలా ఇప్పుడు నేను మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళెవరో మీరు ఒక పోస్ట్ చేస్తారు ఫేస్బుక్లో, నా మనోభావాలు దెబ్బతింటే నేను కేసు పెడతా, అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తారా? ఎవరు ఇప్పుడు నేను తన మీద కేసు పెడితే, తను నా మీద తన మీద ట్వీట్ చేస్తే, లేకపోతే తన మీద పోస్ట్ చేస్తే, తను నా మీద కేసు పెడితే అందులో అర్థం ఉంది లాజికల్గా. వాళ్ళు బాగానే ఉన్నారు, ఎవరో కేసు పెడుతున్నారు, అది కూడా ప్లాన్డ్గా 4 భిన్న ప్రాంతాల్లో కేసులు పెడుతున్నారు. ఎందుకు? తనని తిప్పాలని, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాలని. ఇది ప్లాన్డ్గా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రభుత్వాలు ఆడుతున్న ఆట అనే విషయం తనకు అర్థమైంది కాబట్టి ఆ ఆట నుంచి తప్పించుకొని న్యాయాన్ని, చట్టాన్ని, కోర్టుని ఉపయోగించుకొని తన హక్కులను తను పరిష్కరించుకునేందుకు తను. సార్ ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే, ఆయన ఒకవేళ అలా అనుకుంటే పలు కేసులు కేసుల్ని చాలా ప్లాన్డ్గా చేశారు, తిప్పుతున్నారు అన్నప్పుడు ఇది గత ప్రభుత్వం చేసిన విధానమే కదా, అదే కదా ఈయన కూడా అమలు చేసి ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం ఎవరి మీద చేసింది నాకు తెలియదు. ఎందుకు చేయలేదండి? ఎవరి మీద చేసింది? ఎందుకు టీడీపీ నాయకుల్ని ఎంతమంది కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ ఎంత తిప్పలేదు, ఎంత ఇది చేయలేదు, ఎవరిని ఎవరిని నేర్ కార్యకర్తల్ని సైతం మొదలలేదు అని కదా ఇప్పుడు అభిప్రాయం. ఎవరిని చెప్పండి? ఇప్పుడు ఒకటి చెప్పేది సార్, ఎవరు అని కాదు సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం ఈయన బలమైన సపోర్ట్, ఎవరన్నా కాదన్నా కూడా ఈ ఓపెన్ ప్రభుత్వానికి కాదు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఇష్టమండి, నాకు అర్థం కాదు. రాజమౌళి బాహుబలి ఎందుకు తీశాడు సార్? రాజమౌళి బాహుబలి ఎందుకు తీశాడు? మీరు ఒక మాట చెప్పండి, మీరు అన్ని తెలిసిన వాళ్ళు, బాహుబలి వ్యూహం ఒకటేనా? ఎవరి టేస్ట్ వాళ్ళది కదండి, ఒకరు డైరెక్ట్ గా ఎవరి టేస్ట్ వాళ్ళది? మేనరిజం ఉన్నటువంటి ఒక డూప్ క్యారెక్టర్ అది ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఆర్జీ? కొత్తగా చేసేది కదా మళ్ళీ, అలా చేయడం తప్పు కదా. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఆర్జీ ఫస్ట్ టైం ఏదన్నా ఇటువంటి సినిమా తీస్తే కక్ష పెట్టుకుని తీసాను అనుకోవచ్చు కదా. హీఈస్ నోన్ ఫర్ దట్ జానర్. రియలిస్టిక్ మూవీస్ తీయడంలో తనది 1 ప్లేస్ కాదా? ఇప్పుడు సావిత్రి బయోపిక్ తీసారు, దానిపైన ఎవరైనా కేసేసా? వేయలేదు కదా. ఇప్పుడు సటైరికల్ మూవీ, ఎన్నో పొలిటికల్ సటైర్. పొలిటికల్ సటైర్ అన్నప్పుడు సటైర్ ఏ మోతాదులో ఉండాలి? పొలిటికల్ సటైర్ అనేది తను ఫస్ట్ టైం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం తను మొదలుపెట్టిన మూవీ అనుకుందాం. అంతకుముందు మండలా దృష్టి లేదు ఎన్టీఆర్ పైన, తెలియదా? తీశారు కదా, తీశారు కదా, దాన్ని కూడా విమర్శలు వచ్చాయి కదా. విమర్శలు ఎప్పుడో వస్తాయి. ఫస్ట్ పాయింట్, ఆ సినిమాని సెన్సార్ అయింది కదా, సెన్సార్ బోర్డు ఆమోదించింది కదా, ఇంకా అందులో వివాదం ఏంటి? అంటే సెన్సార్ బోర్డు ఆమోదించిన ఏ విషయాన్నైనా అందరూ మీరు అంటే మరి అలా కాదు. సెన్సార్ బోర్డు ఆమోదించింది మీరెవరు? హూ ఆర్ యూ? అలా కాదు సార్, ఇప్పుడు వాళ్ళ దృష్టిలోన ఈ వ్యక్తులపైన ఇలా అఫెండ్ అవుతుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. కాదండి, అఫెండ్ అవుతుంది ఎఫెక్ట్ చేయండి. సెన్సార్ బోర్డు అవన్నీ కన్సిడర్ చేసే కదా బోర్డు సర్టిఫికేట్ ఇస్తుంది. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ సెన్సార్ బోర్డు మేనేజ్ చేసుకున్నారో ఏమో, వాటెవర్ ఇట్ ఈస్, సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆ సినిమా పైన మరెవరు మాట్లాడడానికి అర్హత లేదు. ఇది అందరికీ తెలిసిన లా ప్రకారం, చట్ట ప్రకారం అంతే. ఆయనకి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది, ఆయన మేనేజ్ చేసుకున్నాడా, ఒప్పించాడా, మెప్పించాడా, అవన్నీ సెకండరీ. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది,
నేరుగా థియేటర్ రిలీజ్ అయింది. అందరూ కొంతమంది చూశారు, అదేం గొప్ప హిట్ కూడా కాదు. ఓకే, హిట్ కావాల్సింది ఆయన ఇష్టము. ఎప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి సినిమాలు, కదా. మరి వివేకం అని మూవీ తీశారు కదా, వివేకం మూవీ తీశారు కదా, అది సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు కదా, ఇవ్వాలా సర్టిఫికేట్? ఇవ్వకపోతే యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు కదా. యూట్యూబ్లో పైరసీగా వచ్చేసింది. అదే మరి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఎందుకు రిజెక్ట్ చేసింది దానికి, ఎందుకు రిజెక్ట్ చేసింది చెప్పండి. అందులో మాల్ ఇంటెన్షన్ ఉందని సెన్సార్ బోర్డు ఫీల్ అయింది కాబట్టి ఆ మూవీని రిజెక్ట్ చేసింది. ఇప్పుడు వ్యూహం కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ కానీ వీటన్నిటిలో కూడా తాను ఏం యాంగిల్ అనుకుంటున్నాడో, అది ప్రజలకు నచ్చుతుందా లేదా అనేటువంటి వాటిని పక్కన పెట్టేసి సినిమాలు రీల్ రీల్ చుట్టేసి జనాలపైన వదిలేయడం ఏ ఊరు న్యాయం ఇది? మధుసూదన్ రావు గారు, ప్రపంచంలో ఎంతమంది మనుషులుంటే అన్ని పర్సెప్షన్స్ ఉంటాయి. ఓకేనా, నా పర్సెప్షన్ మీకు నచ్చాల్సిన అవసరం లేదు, మీ పర్సెప్షన్ నాకు నచ్చాల్సిన అవసరం లేదు. ఓకే, తెలుగుదేశం సపోర్ట్ చేసే వాళ్ళకి అది చాలా దుర్మార్గమైన సినిమా అనిపిస్తుంది, రైట్? వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసే జగన్ ఫాలోయర్స్కి అది చాలా అద్భుతమైన సినిమా అనిపిస్తుంది. అద్భుతం అనిపిస్తుంది, అద్భుతం అనిపిస్తుంది. అరాచకం కదా, అరాచకం ఏముంది అందులో? ఒక వ్యక్తిని తిట్టడం అద్భుతం. ఏం ఏం తిట్టాడు అందులో అసలు? అది ఇండైరెక్ట్ గా క్యారెక్టర్ ఇది చేయడం. ఎక్కడ ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు వ్యూహం ఆ తర్వాత మిగిలిన సినిమాల్లో కూడా ఇప్పుడు నారా లోకేష్ లాంటి నాయకుడిని ఆయనకు అడ్డం పేరు పెట్టి ఎవరో నిక్ నేమ్ పెట్టింటే ఆ పేరు పెట్టి ఒక క్యారెక్టర్ పెట్టడం అనేటువంటిది ఎంతవరకు సబబ్ అంటారు? అది నారా లోకేష్ క్యారెక్టర్ మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు? రిజెంబ్లెన్స్ ఉన్నాయి కదా, రిజెంబ్లెన్స్ వంద ఉంటాయి, అర్థమైపోతుంది కదా, వంద ఉంటాయండి. మరి అట్లా ప్రతి సినిమాలో కూడా ఇందులోని పాత్రల కథ కలిపి కథా పాత్ర అందులో అసలు నారా లోకేష్ కనపడడం కూడా కనపడ్డు. ఆ క్యారెక్టర్ అసలు ఒక్కసారి కూడా తన ఫేస్ కనిపించదు. మనం కానీ అంటే ఎట్లా అంటారు అసలు ఆయన? ఆ సినిమా కాదు, అంతకుముందు సినిమాలు కూడా ఆయన అలాగే తీశాడు. ఏం తీశాడు? ఆ నారా లోకేష్ కు సంబంధించి ఆ క్యారెక్టర్ ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు అంటే ఆయన ఏదో అసమర్థుడిలాగా, ఆయన రాజకీయాలకు పనికిరాని వారసుడిలాగా చూపించారు అక్కడ. అరే అది ఆయన ఇష్టమండి, ఆయన పర్సెప్షన్ అండి. అలా చూపించడం తప్పు కాదు, నేను కూడా మీ మాటకు ఒప్పుకుంటా, కానీ మోతాదు డోసేజ్ ఇట్స్ మోస్ట్ డోసేజ్ ఏముంది అందులో? ఆయన ఏమన్నా తిట్టాడా, బూతులు తిట్టాడా? సార్ మనసుకు గుచ్చుకునేలాగా ఒక మాట అనడం తిట్టు కాకపోవచ్చు, బూతు కాకపోవచ్చు. నేను చెప్పే ఒకటి ఏంటంటే సార్, మనోభావాలు గాయపడకుండా ఉండాలంటే పోయి శ్మశానంలో మాట్లాడుకోవాలి. అదొక్కటే ప్లేస్, ఎందుకంటే అక్కడ ఎవడు బతికినోడు ఉండడు కాబట్టి. మనం మనుషుల మధ్య నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఏం మాట్లాడినా ఎవడో ఒకటి మనోభావం దెబ్బతింటారని అంటాడు, ఎందుకంటే పీపుల్ హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్స్. అంటే నేను చేసిన ఆయన చేసిన రైట్ టు తప్పంట్లా. ఆయన ఏమంటున్నాడు, ఆయన టేస్ట్ సరైన టేస్ట్ అంటారా మీరు? ఎవరు టేస్ట్? రామ్ గోపాల్ వర్మ టేస్ట్. నేను ఎవరు డిసైడ్ చేయడానికి? నేను చెప్పను, సొసైటీలో చెప్పలేరా మీరు? నా దృష్టిలో రామ్ గోపాల్ వర్మ అనేవాడు చాలా చాలా ద మోస్ట్ సింప్లెస్ట్ మ్యాన్ ఐ హావ్ ఎవర్ సీన్. ఓకేనా, మీరు ఒప్పుకుంటారా? నేను చాలా కాంప్లికేటెడ్ పర్సన్. మరి మీకు ఎలా అనిపిస్తుంది? బయట మరి బయట మీకు ఎలా అనిపిస్తుంది? నేను నాకు కలుస్తుంటారు కాబట్టి నాకు ఎలా అనిపిస్తుంది? ఒక సైకాలజిస్ట్గా మీరు అనలైజ్ చేయండి, ఆయన సింప్లిస్ట్ అని మీరు ఎలా చెప్పగలరు? ఆయన ఎవరితోనూ కావాలని సున్నం పెట్టుకోడు, ఫస్ట్ పాయింట్. ఆయనకు నచ్చింది ఆయన ట్వీట్ చేస్తాడు, నా పర్సెప్షన్ నేను చెప్తున్నా అంటాడు ఆయన, చాలా క్లియర్గా చెప్తాడు. నీవు దానితో విభేదించు, నాకేం అభ్యంతరం లేదు. నీకు డిఫరెంట్ పర్సెప్షన్ ఉండండి, నీకు డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. నా ఒపీనియన్ నేను చెప్తున్నా, అది నా హక్కు, అది నా హక్కు. ఒకడు వ్యాసం రాస్తాడు, ఒకడు కార్టూన్ వేస్తాడు, నేను డైరెక్టర్ కాబట్టి సినిమా తీస్తున్నా, అది నా భావ ప్రకటన స్వేచ్ఛ, దాన్ని నువ్వు అడ్డుకోలేవు అనేది ఆయన నమ్మిన సిద్ధాంతం ఒకటి, ఫస్ట్ పాయింట్. రెండోది, ఆర్జీవి ఈజ్ ద లా అబైడింగ్ పర్సన్. తను ఎప్పుడు భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించి ఎప్పుడు మాట్లాడాడు, ఎప్పుడు ప్రవర్తించడు, లేకుంటే ఎప్పుడు కూడా లాని బ్రేక్ చేసి ఎప్పుడు కూడా తను చేయడు, ఒకటేనా? రెండు, మూడు, మీరు అందరూ అనుకుంటారు ఆర్జీవి ఓ పెద్ద దుర్మార్గుడు దుష్టుడు ఏదో అంటారు కదా మామూలుగా పబ్లిక్లో ఉన్న ఒపీనియన్. ఆ మధ్యకాలంలో మీటూ అని ఒక ఉద్యమం వచ్చింది కదా, చాలా సంస్కారవంతులు అనుకునే వ్యక్తులపైన కూడా ఆరోపణలు వచ్చాయి. మరి ఆర్జీవి పైన కూడా వచ్చిందా? ఒక్కడన్నా, ఒక్క అమ్మాయి అయినా కానీ ఆర్జీవీ గురించి, ఆర్జీవీ నన్ను అబ్యూజ్ చేసిన ఒక్క అమ్మాయి అయినా కానీ అంత పెద్ద ఉద్యమంలో ఒక్క అమ్మాయిని కంప్లైంట్ చేసిందా? అంటే ఆయన ఇంటర్వ్యూలోనే అమ్మాయిలో తొడలు కనిపించేలాగా చూపిస్తూ ఆయన చేయొచ్చు,
ఆయన ఇష్టం ఏంటండి? అదే ఆయన ఆ అమ్మాయికి లేని బాధ మీకేంటండి? అసలు ఆ అమ్మాయికి లేని బాధ మీకేంటి? బాధని కాదండి, ఒక సెలబ్రిటీ అలా చేస్తే నలుగురు అదే దావలు వెళ్ళాలా? అరే సెలబ్రిటీ చేశాను, ఇప్పుడు సెలబ్రిటీ మంచి చేస్తున్నాడు పునే ఆయన అంటే పరే కరెక్ట్. మీరు లైన్కి వచ్చారు, సెలబ్రిటీ చేశాడు కాబట్టి అమ్మాయిలందరూ అది వస్తున్నారు మీరు మాట్లాడుతున్నారు, ఓకేనా? మరి కొంతమంది పొద్దున్న లేచి ప్రవచనాలు చెప్తున్నారు, అందరు మంచి వాళ్ళు మారిపోతారా? మారిపోతున్నారా చెప్పండి? కోర్టులో భగవద్గీత ప్రమాణం చేస్తారు, చేపిస్తారు కదా, అందరు నిజాలు చెప్తున్నారా? చెప్తున్నారా చెప్పండి? మరి కొన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి భగవద్గీత, బైబులు, ఖురాన్ ఇవన్నీ బోధిస్తూ ఉన్నారు రోజు పొద్దున్నే, మరి ఎందుకు నీ పాపాలు నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి? ఇప్పుడు ఒక సెలబ్రిటీ చెప్తే నమ్మేటట్టే? సార్, మనిషి అనేవాడు తనకు నచ్చింది చేస్తాడు. సెలబ్రిటీ చెప్పాడా, ప్రవచనకారుడు చెప్పాడా, ఆర్జీవి చెప్పాడా, ఇవి చెప్పాడని కాదండి. ఎవరైనా కానీ సైకలాజికల్గా ఆలోచిస్తే ఎవరైనా కానీ తనకున్న పరిధిలో తనకు అర్థమైన మేరకు తనకు నచ్చింది చేస్తాడు, అంతే. మనమైనంత, మీరైనంత, నేనైనంతే. కాకపోతే ఆ విషయాన్ని ఆర్జీవి ఓపెన్గా చెప్తాడు, మిగతా వాళ్ళు చెప్పడానికి భయం కాబట్టి, సమాజం ఏమనుకుంటుందో, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, కుటుంబం ఏమనుకుంటారో అనుకుంటారు భయం కాబట్టి దాన్ని చెప్పరు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్జీవి అండ్ అదర్ పీపుల్. సార్, మీ లెక్కలో ఉన్న ఇప్పుడు ఆర్జీవి ఒక మేధావిగా, ఒక మొండివాడ, ఒక మూర్ఖుడా, అన్నీ తెలిసిన అజ్ఞాన. నాకు తెలిసిన, నాకున్న పరిచయం మేరకు, నా పరిశీలన మేరకైతే చాలా గొప్ప మేధావి. సో మేధావులు ఇలా చేస్తుంటారు? మేధావులు కూడా తిక్కుంటుంది. ఓహో, తిక్క ఉండడం మేధావి లక్షణమా? మేధా తిక్కుండటం మేధావి లక్షణం కాదు, మేధావుల్లో కూడా కొన్ని చిన్నటువంటి ఉంటాయి. ఒక సైంటిస్ట్ నాకు గుర్తురాట్లేదు, ఆయనకి పిల్లలంటే భయం. ఓకే, ఇంకో సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన ప్రతి దగ్గర మూడు నెంబర్ వచ్చేలా చూసుకుంటాడు. ఫేమస్ పర్సనాలిటీ వీళ్ళందరూ కూడా. ఓకే, సో ఎవరికి ఎవరి ఎవరి అబ్సెషన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి అబ్సెషన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఫియర్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఫోబియాస్ వాళ్ళకు ఉంటాయి. మేధావులు ఎంత మాత్రం పరిపూర్ణ పురుషులు కాదు, వాళ్ళు వాళ్ళు ఎంచుకున్న రంగంలో వాళ్ళు అద్భుతమైన ప్రతిభ చూపించిన వ్యక్తులు. ఒక మామూలు వ్యక్తికి ఉండే అన్ని రకాల బలాలు, బలహీనతలు అవన్నీ వాళ్ళకి ఉంటాయి. వాళ్ళేం పరిపూర్ణ పురుషులు కాదు కదా, వాళ్ళు మేధావులు మాత్రమే, నాట్ ది కంప్లీట్ పర్సన్స్. ఓకే, సో దట్ ఆర్జీవి కూడా తనకు బలహీనతలు తనకున్నాయి, బలహీనతలు లేవని ఎవరు చెప్పాడు? ఆయన చెప్పాడా? అసలు ఆయన చెప్తారు కదా, నాకు ఇన్ని చేస్తాను, నేను ఇన్ని తప్పులు చేస్తాను, ఆయన చెప్తుంటారు కదా. ఇంకా అందులో ఇంకా క్వశ్చన్ ఏముంది అసలు? సార్, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఇందాక, మనకున్నటువంటి సెలబ్రిటీస్ పేరున్న వారిలోన భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. రాజ్యాంగాన్ని నిజంగా గౌరవించే వ్యక్తి అయితే అతను హైకోర్టులో ముందస్తు బెయిల్ ఎందుకు దాఖలు? అదే హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. అరే హక్కు కాదండి, రాజ్యాంగం కల్పించిన హక్కు కాదు సార్. అరే భయమని మీరు ఎందుకు అనుకుంటారు? నాకు హక్కు అండి, కాదు కాదు. హక్కు అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి? ముందస్తు అసలు అది కాదు. అసలు ఇప్పుడు ముందస్తు బెయిల్ ఎందుకు అప్లై చేస్తారు? మధు గారు, నాకు ఒక విషయం చెప్పండి, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే హక్కు ఉందా లేదా మనిషికి? సార్, అది ఎప్పుడు ఉందా లేదా చెప్పండి, నాకు ఉందా లేదా చెప్పండి. కాదు సార్, ఇప్పుడు ఉందా లేదా? నాకు సైట్ క్వశ్చన్, నాకు సైట్ ఆన్సర్ కావాలి సార్. ఉంది కదా, అన్ని రూల్స్ ఉంటాయి, ఉపయోగించుకుంటాను సార్. ఇప్పుడు చట్టాన్ని, ఆ చట్టం ఎందుకు అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి? ఏదైనా అనుమానం ఉంటే, తనకు భయం ఉంటే, భయం ఎందుకు? అనుమానం కావాలనుకుంటే అనుమానం, ఆయన అప్లై చేసుకుంటే అవును. మళ్ళీ భయం ఎందుకు? భయం ఎందుకు? ఇప్పుడు భయం వేరు, అనుమానం వేరు, టూ డిఫరెంట్ థింగ్స్ ఆర్ దేర్. ఓకే, ఒక ప్రభుత్వము, ఓకే, లేకుంటే కొంతమంది వ్యక్తులు, ఓకే, పోలీస్ వ్యవస్థని మ్యానిపులేట్ చేసి తనకు వ్యతిరేకంగా మొబలైజ్ చేసి తనను ఎలాగైనా అరెస్ట్ చేయించాలని ఒక కుట్ర బణుతున్నానని తనకు అనిపించినప్పుడు తనని తను ఎలా సేవ్ చేసుకోవాలని తనకున్న హక్కు. అంటే గతంలో ఏమైనా జరిగాయని భయపడుతున్నాడు ఆయన? గతంలో ఏమిటి? రఘురామకృష్ణరాజు లాగా అయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు. లేదంటే ముందస్తు బెయిల్ ఎందుకు? అది ఉండొచ్చు. ఇప్పుడు నాకు ఆయన ఏమనుకున్నా నాకు తెలియదు, నేను చెప్తున్నా అది ఆయనకున్న హక్కు. అందులో తప్పే, ఇప్పుడు హక్కు ఉంది సార్, జైలుకు వెళ్ళిన వాళ్ళు బెయిల్ తెచ్చుకోవడం హక్కు, అంతే. ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం హక్కు. ఈ హక్కులన్నీ ఏంటి? ఇప్పుడు ముందు బెయిల్ వచ్చినంత మాత్రాన అతను, కాదు కాదండి, ఇప్పుడు ఏపీఎస్ వచ్చి ఆర్జీవీ ఎందరికి వచ్చి నర్సనే రండి నన్ను అరెస్ట్ చేయండి, ఆయన ఇప్పుడు చెప్పాలన్నమాట,
ఆయన ఎప్పుడు చెప్పలమాట, నేను చట్టాన్ని గౌరవిస్తాను చెప్తాడు. నాకు యాంటిసిపేటరీ చేసుకునే హక్కు ఉందండి, హక్కు ఉంది గురించి మాట్లాడే. మరి నేను ఏమంటున్నానంటే, ఆయన నిజంగా చట్టాన్ని గౌరవించే వ్యక్తి అయితే నన్ను అరెస్ట్ చేయండి. ఎందుకు నాకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. ఆయన ఏమి కాదు, నేను నన్ను అరెస్ట్ చేయండి, నేను చట్టాన్ని చెప్పాల్సిన అవసరం నాకేంటి, ఆయనకేంటి చెప్పండి. మొత్తాన్ని భయపడుతున్నాడు, భయపడుతున్నాడని కాదు, భయపడడం వేరు, తన హక్కులను తను కాపాడుకోవడం వేరు. అవతల వ్యక్తులు మాల్ ఇంటెన్షన్తో బిహేవ్ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత, మాల్ ఇంటెన్షన్ తెలిసిన తర్వాత ఆయన ఎందుకు స్ట్రైట్గా ఉండాలి? నువ్వు స్ట్రైట్గా మాట్లాడితే ఆయన స్ట్రైట్గానే మాట్లాడతాడు. నువ్వు ఒక మాల్ ఇంటెన్షన్, నీకున్న పవర్ని మిస్యూజ్ చేస్తున్నావు, అబ్యూజ్ చేస్తున్నావు తనకు ఇండికేషన్స్ ఉన్నప్పుడు, ఇండికేషన్స్ ఉన్నప్పుడు తను ఎందుకు సైడ్గా ఉండాలి? సార్ ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు పోలీసులు అతన్ని విచారణకు పిలిచారు, నేను చెప్పేది వినండి, వాళ్ళు విచారణలోనే నిన్ను హింసిస్తామని కానీ నీ తాట తీస్తామని కానీ వాళ్ళు ఏం చెప్పలేదు, విచారణకు పిలిచారు. అవును, ఒకసారి నువ్వు పోస్ట్ పోన్ చేశావు, అవును, అంగీకరించారు, అవును, నీ ఐడియాని గౌరవించారు, అవును, నీ సమయాన్ని గౌరవించారు, అవును, రెండోసారి పిలిచారు, అవును, అప్పుడు కూడా ఏదో నెపం పెట్టి మీరు రాను నేను రాలేను అని అన్నారు. ఇప్పుడు ఇక్కడే ఉంది క్వశ్చన్, ఆగండి ఆగండి, ఇక్కడే మీకు క్వశ్చన్ దగ్గర మీకు తెలియని, మీకు తెలుసు లేదు నాకు తెలీదు, 25th నవంబర్ మార్నింగ్ 11:00 ఆయన ఊరే ఊరు ప్రకాశం జిల్లాలో మద్దిపాడులో ఆయన అటెండ్ కావాలి కదా, 25th మార్నింగ్ 11:00 అటెండ్ కావాలి. ఆయన 25th మార్నింగ్ 11:00 అటెండ్ కాకపోతే అప్పుడు మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ వచ్చి ఆయన అరెస్ట్ చేయాలి, అరెస్ట్ వారెంట్ తీసుకొని, ఇదే కదా ప్రాసెస్, ఇంతే కదా, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా లేదా చెప్పండి నాకు, అవునా? మరి 25th మార్నింగ్ 9:00 అంతా మధ్యపడి పోలీసులు ఎందుకున్నారు ఇక్కడ డెన్ దగ్గర? అంటే ఈ నెల 10నే ఆయన పైన ఫిర్యాదు వచ్చింది. అదే ఫిర్యాదు వచ్చింది సార్, ఫిర్యాదు వచ్చిన తర్వాత ఆయన కేసు నమోదైంది. అరే కేసు నమోదైంది, మీరు లాజిక్ మర్చిపోతున్నారు. ఆయన 25th మార్నింగ్ 11:00 మద్దిపాడు పోలీసులు అటెండ్ కావాలండి, అటెండ్ కానప్పుడు ఫర్దర్ యాక్షన్ పోలీసులు తీసుకోవచ్చు, ఇంత ఇది క్లియర్ కదా. 25th మార్నింగ్ 9:00 అంతా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ ఎందుకున్నారు చెప్పండి? 25th మార్నింగ్ 9:00 ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ ఎందుకున్నారు అంటే ఏదో మాలింటి ముందే మనసులో దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక మాలింటెన్షన్తో బిహేవ్ చేస్తున్నట్లే కదా. అది ఆయన ఆయనకు ఇబ్బందికరంగా అనిపించింది. ఆయన తనకున్న లా ప్రకారం తనకున్న మార్గాలు ఏంటంటే తను చూసుకుంటున్నాడు. ఈరోజు హైకోర్టు ఈరోజు యాంటిసిపేటరీ బెయిల్ పని రోజు ఉంది, యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది సార్. ఒకవేళ రాలేదనుకోండి, ఇంకా ఆయన చేయగలిగింది ఏం లేదుగా. రాకపోతే ఆయన ఏం చేస్తాడు చేస్తాడు నాకు తెలియదు కదా. ఇప్పుడు ఆయనతో నేను మాట్లాడలేదు ఈ కేసు విషయం, అది నాకు తెలియదు, అది నాకు తెలియదు. నాకు తెలిసేది అంత అంత భయపడే వ్యక్తి అయితే కాదు. సార్ నన్ను ఎవరు అడిగారు మధ్యకాలంలో, అయ్యో మీ ఒడుకు కేసు పడింది కదా అని చెప్పేసి నేను ఫేస్బుక్లో పోస్ట్ కూడా చేశా, ఓ ఏది నోటీస్ ఇచ్చారా, ఓ ఇప్పటికే బొచ్చడు కేసులు ఉన్నాయని చెప్పేసి. ఇదేం ఫస్ట్ టైం ఏం కాదు కదా, ఇదేమో కొత్త కేసు అయితే అయ్యో నా పైన కేసు పడిందని భయపడాలి. నాకు తెలిసి ఇప్పటికి ఆయన పైన 200-300 కేసులు ఉన్నాయి దేశవ్యాప్తంగా డిఫరెంట్. ఒకసారి ఇప్పుడు వినాయకుడికి మందు పోశాడని చెప్పేసి ఏదో కేసు పెట్టారు, ఎక్కడ పాట్నాలో పెట్టారు, అలహాబాద్లో పెట్టారు, అహ్మదాబాద్లో పెట్టారు, ఎక్కడ పెట్టారు కేసులు పెట్టారు, ఇక్కడ కూడా 3 చోట్ల పెట్టారు, ఒంగోలు ఎక్కడో పెట్టుంటారు. సో ఇవన్నీ అనేది కొత్త కాదు, కొత్త కాదు ఆయనకు. కొత్త అయితే భయపడతారని అర్థం ఉంది, ఆయనకేం కొత్త కాదు. రైట్, ముంబైలో కేసులు ఉన్నాయి, ఎక్కడ ఢిల్లీలో కేసు, అన్ని కేసులు ఉన్నాయి, అందులో ఇది ఒక కేసు. అక్కడ ఆయన జాగ్రత్త పడుతుంది ఎందుకంటే ఇవి మాల్ ఇంటెన్షన్తో ఒక పథకం ప్రకారం పెట్టిన కేసులు. అంటే థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారేమని భయపడ్డారు. థర్డ్ డిగ్రీ అని కాదు, ఫస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నేను వాళ్ళకి ఎందుకు సరెండర్ కావాలి, వాళ్ళు ఒక మాల్ ఇంటెన్షన్ వస్తున్నప్పుడు నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఆయన ఇంటెన్షన్, నాకు అర్థమైన ఇంటెన్షన్ ఆయన. సో ఆయనకి బెయిల్ వస్తే, ఈరోజు యాంటిసిపేటెడ్ బెయిల్ వస్తే రేపు వచ్చి హ్యాపీగా టీవీలో కూర్చొని మళ్ళీ గర్జిస్తాడు, సుదీర్ఘంగా ఉపన్యాసిస్తాడు. అదే పారిపోయిన ఎందుకంటారు సార్ మీరు, నాకు అర్థం కాలేదు. మళ్ళీ పారిపోయాడు అంటారు. ఆయన ఈరోజు రిలీజ్ చేశారు కదా వీడియో ఒకటి,
నేను ఎక్కడికి పారిపోలేదు. మీ మీడియా అనవసరంగా స్పెక్యులేట్, నేను మనసంగంత దాక్కోలేదు, అలాంటి అడవుల్లో దాక్కలేదు, నేను ఎక్కడికి పారిపోలేదు. మీరు అనవసరంగా స్పెక్యులేట్ చేస్తారు, మీకు ఎలా నిరాశకులు ఉన్నట్టుంది నేను ఇట్లా బయట రావడము. నేను ఒక షూటింగ్లో ఉన్నా, ఓకే, నేను ఒకవేళ వాళ్ళు వచ్చి నన్ను ఒకవేళ అరెస్ట్ చేస్తే మళ్ళీ నేను షూటింగ్కి డిస్టర్బ్ అవుతుంది, కొన్ని వందల మంది అక్కడ ఎంప్లాయ్ షూటింగ్లో ఉంటారు, నిర్మాతకి నష్టం వద్దనే ఉద్దేశంతో నేను షూటింగ్ ముందు పూర్తి చేసుకుందామని ఇటు వచ్చాను. రైట్, అయిపోయిన తర్వాత నేను వెనక్కి వస్తాను అని చెప్పి ఆయన ఓపెన్గా ట్వీట్ చేశాను, వీడియో రిలీజ్ చేశాడు. ఇంకా పారిపోయింది అక్కడ. పారిపోవడం అనేది ఒక వర్గపు మీడియా తన పైన రుద్దుతున్న ఒక అభియోగం. ఆయన పారిపోలేదు, తను చాలా స్ట్రైట్గా ఏపీ పోలీసులకి నోటీసులకి సమాధానం ఇచ్చాడు, నాకు టైం కావాలి అన్నాడు. రెండోసారి నోటీస్ ఇచ్చినప్పుడు నాకు ఈ ఆన్లైన్ విచారణకు కూడా అవకాశం ఉంది, లా ప్రకారం అది కూడా చేయొచ్చు, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పాడు. అది నీకు ఇష్టం లేకపోతే పోలీసులు అరెస్ట్ వాడిని తీసుకుని వస్తారు, రాదని నేను చెప్పట్లా. ఆయనకి అరెస్ట్ కాకుండా ఉండటం కోసం ఆయన యాంటిసిపేటెడ్ బెయిల్ ఆయన తీసుకుంటాడు, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అప్పుడు యాంటిసిపేటెడ్ బెయిల్ తర్వాత మామూలుగా విచారణకు హాజరవుతాడు. అప్పుడు అరెస్ట్ చేయడానికి ఉండదు కదా, ఆయనకు విచారణ సహకరిస్తా అంటున్నాడు. బహుశా ఆయనకు అరెస్ట్ చేస్తారనే భయం కూడా ఉండొచ్చు, ఉండొచ్చు. ముందస్తు సూచన, ముందస్తు సూచన అందుతాయి ఆయనకు కూడా. గవర్నమెంట్లో ఆయనకు గవర్నమెంట్ చాలా ప్రముఖ పాత్ర పోషించారు. గత గవర్నమెంట్లో కాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన అభిమానించే పోలీసులు చాలామంది ఉంటారు. ఓకే, ఎందుకంటే హీ టేక్ ఈవెన్ క్లాసెస్ టు ఇండియన్ పోలీస్ అకాడమీలో మనకి ఇక్కడ ఆయన క్లాసెస్ తీసుకున్నాడు ఆయన వాళ్ళకు, పోలీసులకి, ఐపీఎస్లకి, క్రిమినల్ సైకాలజీ చెప్పాయన. ఓకే, సో ఆయనకుండే ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉంటుంది కదా, సో ఆయన జాగ్రత్త ఆయన పడుతున్నాడు, అందులో తప్పేంటి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా విలువైనటువంటి సమాచారం అందించాను. చూద్దాం మళ్ళీ మరికొన్ని విశేషాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము మీతో మాట్లాడతాం. థ్యాంక్ యూ. ఇదండి విషయం. సో ఆర్జీవీ తిరిగి వస్తారా, ఈరోజు హైకోర్టులోన ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు అంగీకరిస్తుందా, ఆయనకు ముందస్తు బెయిల్ లభిస్తుందా, లభిస్తే ఆయన విచారణకు హాజరవుతారా, అసలు ఆర్జీవీకి రానున్న కాలంలోన ఏం జరగబోతోంది, ఆయన తన వ్యూహం, ఆ వ్యూహం సినిమా తీసినటువంటి దర్శకుడు తన వ్యూహాన్ని ఎలా అమలు చేయబోతున్నారో మరిన్ని విషయాలు రానున్న కాలంలో ఇదే మన సైకాలజిస్ట్ విశేష్ గారితో కలిసి తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు, సైన్ ఆఫ్.